హలో మిత్రులారా ఈ వీడియోలో మనం సంమృత ఆకారాల్లో ఉండే కోణాలు అంటే యాంగిల్స్ ఇన్క్లోజ్డ్ ఫిగర్స్ గురించి నేర్చుకుంటాం రీవా తన అక్క పాటు వాళ్ళింటి తోటలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీనా అక్క రీవాతో ఇలా అంది రీవా నీ చుట్టూ చూడు ఇక్కడ ఏమేం వస్తువులున్నాయో చెప్పగలవా అలాగే ఇది బల్ల కుర్చీ ఆకాశంలో ఆ నీలం రంగు గాలిపటం ఇంకా మన పళ్ళెంలో రుచికరమైన జిలేబీలన్నీ కూడా ఉన్నాయి అవును రివా ఇప్పుడు నువ్వు ఈ కుర్చీని ముందు నుంచి చూడు మళ్లీ పైనుంచి చూడు ఇందులో ఈ ఆకారాలు కనిపిస్తున్నాయి అదే విధంగా ఈ బల్లని పైనుంచి చూడు ఈ గాలిపటాన్ని ముందు నుంచి చూడు ఇందులో రకరకాల ఆకారాలు కనిపిస్తాయి అవునక్కా ఇంకా ఈ పళ్ళం జిలేబీ కూడా ఒక ఆకారంలోనే ఉన్నాయి అవును రీవా సరిగ్గా గుర్తించావు ఇప్పుడు నువ్వు నాకు చెప్పగలవా ఇందులో ఏ వస్తువుల ఆకారంలో మూలలున్నాయో నాకు చెప్పు మూలలంటే ఏంటక్క మూలలంటే ఏమిటో మీకు తెలుసా రీవా ఇది చూడు నేను రెండు కర్రల్ని ఇలా కలిపితే ఇక్కడ ఏర్పడేదాన్ని మూలలంటారు ఒకవేళ నేను ఒక మాత్రమే తీసుకుంటే దానికి రెండు వైపులా కేవలం అంత్య బిందువులు మాత్రమే ఉన్నవి అందువల్ల ఇందులో కోణం ఏర్పడదు దీని అర్థం ఏమిటంటే ఎక్కడైతే రెండు రేఖలు ఒకదాన్ని ఒకటి కలుసుకుంటాయో లేక ఏదైనా బిందువు దగ్గర ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటాయో అక్కడ ఒక మూల ఏర్పడుతుంది అంటే అక్క దీని అర్థం గాలిపటం బల్ల కుర్చీల ఆకారాల్లో మూలలు ఏర్పడుతున్నాయి కానీ జిలేబీ ఇంకా ఈ పళ్ళెం వీటి ఆకారాల్లో మూలలేమీ లేవే అవును రీవా ని నీకు తెలుసా రెండు రేఖలు కలుసుకున్నప్పుడు వాటి మధ్య ఒక మూల మాత్రమే కాదు ఇంకొకటి కూడా ఏర్పడుతుంది దాన్ని మనం కోణం అంటాము ఎక్కడైతే మూల ఉంటుందో అక్కడ కోణం కూడా ఉంటుంది ఈ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అవునా అక్క ఎలా రెండు రేఖల మధ్య భ్రమణం ఎంత ఉందో మనకు కోణం వల్ల తెలుస్తుంది భ్రమణం ఎంత ఎక్కువ ఉంటే కోణం కూడా అంత పెద్దదిగా ఉంటుంది ఇప్పుడిది చూడు మనం రెండు కర్రలకి మరొక కర్ర కలిపి ఒక త్రిభుజం అంటే ట్రయాంగిల్ తయారు చేస్తే అందులో ఎన్ని మూలలుంటాయో ఎన్ని కోణాలుంటాయో నువ్వు చెప్పగలవా అక్కా ఇందులో మూడు మూలలు ఏర్పడతాయి ఎందుకంటే ఇక్కడ మూడు మూలలున్నాయి దీనివల్ల మూడు కోణాలు కూడా ఏర్పడతాయని నేననుకుంటున్నాను సరిగ్గా రివా సరే ఇప్పుడు సమానమైన పొడవున్న నాలుగు కర్రలతో ఒక ఆకారం తయారు చేద్దాం ఇవిగో నీ నాలుగు కర్రలు ఈ నాలుగు నావి అప్పుడు మీనా రీవా ఇద్దరూ తమ తమ కర్రలతో ఆకారాలు చేసి ఒకరికొకరు చూపించారు రీవా దీన్ని చూసావా మన ఆకారాల్లో నాలుగు మూలలున్నాయి నాలుగు మూలల్లో నాలుగు కోణాలు ఏర్పడ్డాయి అయినా రెండిటి ఆకారాలు మాత్రమే వేర్వేరుగా ఉన్నాయి అవునక్కా నిజమే ఎందుకిలా ఎందుకంటే రెండు ఆకారాల్లో కోణాలు వేర్వేరు కాబట్టి ఇది చూడు నీ ఆకారంలో కోణాలు ఈ విధంగా ఉన్నాయి నా ఆకారంలోని కోణాలు ఈ విధంగా ఉన్నాయి వేర్వేరు కోణాలు ఉండడం వల్ల ఆకారాల ఆకారాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి అంటే కోణాలకు చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా అవునక్కా అర్థమైంది అంటే దీనర్థం కోణం మారితే ఆకారం కూడా మారిపోతుంది సరిగ్గా రివా చూడు ఇప్పుడు ఏ వస్తువులైతే మన చుట్టూ చూశామో వాటిలో ఉన్న కోణాలు గుర్తిద్దాం మరి మీరు కూడా రీవా మీనాలతో పాటు వేర్వేరు వస్తువుల్లో కనిపించే ఆకారాల లోపల ఉన్న కోణాల్ని గుర్తుపట్టగలరా ఈ వీడియోలో మనం మూలలు వాటివద్ద ఏర్పడే కోణాలు సంవృత ఆకారాల్లో ఏర్పడే కోణాల గురించి నేర్చుకున్నాము మీరు గమనించారా మీనారీవాలు ఏ ఆకారాల్లోనైతే కోణాల్ని గుర్తించారో అవన్నీ సంవృత ఆకారాలే అంటే త్రిభుజాలు మొదలైనవి సంవృత ఆకారాలంటే ఏమిటో మీకు తెలుసా కోణాలు సంవృత ఆకారాల్లో మాత్రమే ఉంటాయా వివృత ఆకారాల్లో ఉండవా దీని గురించి మీకేమనిపిస్తోందో వీటికి సమాధానాలు రీవా మీనాలు మనకు తరువాతి వీడియోలో చెప్తారు తరువాతి వీడియోలో మనం వివృత సంవృత ఆకారాల గురించి తెలుసుకుంటాం ఇంకా కోణాలకు కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం ధన్యవాదాలు